సోమనం దొరకకుండా పులి మీద దాటకూడదురా. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారా? డ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను నన్ను. ప్రాబ్లం. మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడురా. ఏమండి పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి. ఎవర్రా అబ్బాయి? నీకేమైనా బుద్ధి ఉందా? అల్లుడు అలాగా 100 రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు. చూస్తున్నాను. అమ్మా వస్తాను పద్మ, వారం రోజులు వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? వారం రోజులు వస్తానన్నావు కదా, అందుకే వచ్చి నన్ను తీసుకెళ్తానన్నావు కదా, అందుకే. రాకూడదా? నురా కానీ వచ్చి ఇక్కడ ఉండిపో. అదేలా పద్మ, చూడు టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడు హీరోలోనా వెళ్ళు. రే సన్నాసే, తొందరగా ఇల్లు చూసుకుని అమ్మాయిని తీసుకెళ్ళు. అబ్బాబా ఇల్లు దొరకాలి, మంచిలో చూడాలి బాబు, వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే. వెంకటేష్ బాబా కార్ లో క్యారేజీ పెట్టాను, 4 సరిపోద్దే. ఇల్లు బాబా నువ్వు అక్కడ తిన్నావు అనుకో, డ్యూటీకి వెళ్ళా. ఈ డ్యూటీయే. వస్తానన్నా? వస్తామా? వస్తాను. అలాగే బాబా. వస్తాను. అలాగే బాబా వెళ్ళే. చంటి చంటి నీ కాదురా చెప్తున్నది మరి. అమ్మాయి బై బై పద్దు. వస్తానన్నా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా, కొంప ముంచి మళ్ళీ మాట్లాడుతున్నావు. చూద్దో వెంకటేశ్వర్లు సార్. మీరేనా? నేనేనండి. చూద్దో రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు? యా వెంకటేశ్వర్లు. క్వాలిఫికేషన్? ఎంఏ సార్. పాస్ అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? మా నాన్నకి సహాయం చేశాను సార్. దేనికి సహాయం? ఆయనకి ఏమైనా పక్షవాతమా? ఆహా పేకాట్లో పెరట్లో తోటం సార్, అది చూసుకుంటూ. గుడ్. ఇంకా పెళ్లి కాలేదు కదా? అప్లికేషన్ లో బ్యాచిలర్ అని ఉంది, మీరు అప్లై చేసి 3 నెలలు దాటింది కదా, అందుకని అడిగాను. అది ఎందుకంటే మాకు బ్రహ్మచారులే కావాలి. కనీసం ఉద్యోగంలో చేరిన 1 సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు, మా క్వార్టర్స్ లోనే ఉండాలి. ఏం లేదు, ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా, మీరు క్యాంపులకు వెళ్ళాలి. సమ్ టైమ్స్ యూ హావ్ టు వర్క్ 18 అవర్స్ డే. ఎస్, అందుకనే మేము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాటు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు. ఆలోచించుకుని 3 గంటలు కల్లా వచ్చి చెప్పండి, ఆర్డర్స్ ఇస్తాం, అగ్రిమెంట్ మీద సంతకం చేయొచ్చు. మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చారండి? లేదండి, నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి 6 నెలలు అవుతుంది. మొన్న నా పెళ్లి చూపులకు వెళ్ళాను, ఆ విషయం వీళ్ళకి తెలిసింది. నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి. ఇక జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పి వాళ్ళ కళ్ళ వేళాపడి బతిమలాడదామని వచ్చాను. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు. వచ్చిన ఉద్యోగం వచ్చినట్టే పోయిందిరా. ఎంఏ చదివి ఏ లాభం? పాపం పల్లెటూరికి అత్తవారింట్లో కాపురం పెట్టడానికి వెళ్తున్నాడు. ప్యాంటు షర్ట్లతో పల్లెదని చెప్పి మాకు ఇచ్చేసి ఎక్కడి నుంచి పొలం గట్టు పులే వెళ్తున్నాడు రా. కంగ్రాచులేషన్స్, డోంట్ వరీ, కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సరం గడువు పూర్తవుతుంది, ఆ తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టచ్చు. ఓకే సార్. మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచిలర్స్ గా ఉండాలి, ఉన్నది ఒకే ఒక క్వార్టర్, అందులో ఎంతమందిని తోస్తారు సార్? ఒక వంటవాడు కూడా లేదు, దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు, మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది. మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నానయ్యా, మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం, తుతో మీది ఉద్యోగాలు మానేసి విడిపండి. అలాగే. రండి సార్, ఇదే మీ క్వార్టర్స్ సార్. మీ రూమ్మేట్ వచ్చారు సార్, ఆయన గది చూపించండి. హలో నీకంటూ సపరేట్ గా రూమ్ ఏం లేదు, వరండాలోనే పడుకోవాలి. సిగరెట్? ఆఫ్ కోర్స్, నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు అనుకో. సపరేట్ గా మంచం ఏం లేదు, కింద పడుకోవాలి.
సరిగ్గా రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేస్తాను. మనకేదన్నా అర్జెంట్ పని ఉందనుకోండి, అది పూర్తయ్యే వరకు టైంతో పని లేదు. ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు. పక్కనే మహాలక్ష్మి మెస్ అని ఒకటి ఉంది, అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది, భోజనం చండాలంగా ఉంటుంది. నా పేరు పుణ్యమూర్తుల సత్యసూర్య ఆనంద వరప్రసాద్. పొట్టిగా ఉన్నాన్ని పొడుగ్గా పేరు పెట్టారు, నువ్వు ఆనంద్ అని పిలవచ్చు. ఉద్యోగంలో చేరి 6 నెలలైంది. చిరంజీవి, అందరూ జీవి అని పిలుస్తారు. ఉద్యోగంలో చేరి 10 నెలలైంది. 2 నెలలు కళ్ళు మూసుకుంటే హాయిగా ఈ బ్రహ్మచారుల ఖైదులోంచి రిలీజ్ అయ్యి పెళ్లి చేసుకుంటాను. నా పేరు వెంకటేశ్వర్లు. లువ్వు అని పిలవచ్చా? లూజ్ అని పిలవకుండా ఉంటే చాలు. ప్రియాతి ప్రియమైన పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు రాయనది. నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నీ నవ్వు మొహం కళ్ళలోకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు. పగల ఆఫీస్ లో నిద్రపోతున్నాను. ఇదేం కర్మరా బాబు? ఏ పద్మ, ఇలా రావే, నీ మొగుడు ఉత్తరం రాశాడే. నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు, ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరదనుకుంటాను. ఇంకా ఉంది నేను, ఇక్కడ ఇల్లు దొరకడానికి 1 సంవత్సరం అయినా పట్టొచ్చు. 1 సంవత్సరం కొంపదీసి బట్టి ఏదైనా పెట్టుకున్నాడా ఏంటి? బట్లీ అంటే ఏంట్రా బాబాయ్? ఇంగ్లీష్ వాళ్ళ చిన్నెల సెటప్ నే బట్లీ అంటారా? ఓహో, ఇంగ్లీష్ వాళ్ళ కూడా చిన్నెల సెటప్ ఉందా? మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఆ ఇంగ్లీష్ వాళ్ళ చిన్నెల సెటప్పే. నేను ఒక్కడి తప్ప. వద్దు, తలుపు తీయద్దు. చిరంజీవి లేడా? పనిలో ఉన్నాడు. బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. అకౌంట్ ఓపెన్ చేస్తుంటాడే. ఏమిటిది, ఎవరా అమ్మాయి? పేరు హేమామాలిని, వయసు ఇప్పుడే 22 వెళ్లి 21 వచ్చింది. ఊరు రాజమండ్రి, మాంచి కులం, పూటకి 250, గ్రూప్ టికెట్ కి రిబేట్ ఖాయం. చిచి, ఇవన్నీ ఎవరు అడిగారు? నేను. నువ్వే కదా అడిగావు. 4 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు. ఈ టేబుల్ గుడ్డని లుంగీలా కట్టుకున్నారు. ఇది నీకు చాలదు, గుమ్మం గుడ్డ కట్టుకో. సిగ్గు లేకుండా ఏడుస్తున్నావే, ఈ తప్పని అతనితో చెప్పచ్చు కదా? ఎలా చెప్తాను? తర్వాత నేను వెళ్ళాలి, హోల్సేల్ గా మాట్లాడుకున్నాం. నువ్వు కూడా మాతో కలిసేవనుకో, ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేరమాడచ్చు. ఇది ఇలా లాజ్జ. అందరు కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా? శంతి, శంతి ఏమైందిరా? మీ అల్లుడు గారు. అల్లుడు గారు కావైంది. తిరుపతి, తిరుపతి కావైంది. తిరుపతి నుంచి లగ్గెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. సంతోషించవలసిన విషయాన్ని ఏడుస్తూ చెప్తా కదా, మరి చెప్పకుండా వచ్చేస్తున్నాడు కదా. సంతోషించలే, ఎదురు తీసుకురా. అలాగే నిన్ను చూడటానికి అతను వస్తుంటే అలా ఏడుస్తావేమిటి? ఇదిగో అతను కాఫీ చాలా బాగుందంటాడు, మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి. తెలిసిందా? అతను ఏది బాగుందన్నా మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి. తెలిసిందా? మీరు రానని ఉత్తరం రాసినప్పుడే నాకు తెలిసండి మీరు వచ్చేస్తారని. అయ్యో చెట్టబ్బాయి, నా పరువు తీయద్దు. రండి రండి. నమస్కారం అండి. కూర్చోండి. బాగున్నారా? ఒకసారి మా ఇంటికి వచ్చారు గుర్తుందా? మాకేది చూడవటానికి ఇండేసి ఇచ్చారు, అది చూడదవలేదు గాని కొడ్డుదైపోయింది. తాతయ్య గారు ఎవరనుకుని మాట్లాడుతుంది? సరే, నీకేమైనా మతి ఉందిటే, మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయిందిట, ఇక్కడే ఉంటాను అంటున్నాడు. సరే అన్నా. అమ్మా, అదు అల్లుడు గారు వచ్చేసారు, కాఫీ తీసుకొచ్చి పోమా. కాఫీ నాకోసమేనా? ఎలా ఉన్నావు? నీకోసం తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను. గుండు కొట్టించుకోలేదా? ఇది వాళ్ళదా? తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే. కాఫీ బాగుందా? నువ్వే పెట్టావా? నేను అడగకుండా నువ్వే చెప్పేశావేంటి? చూడు పొద్దు, నేను నీకోసం వచ్చాను. రాత్రి ఇక్కడే పడుకోమంటావా? ఎందుకు? మీ ఇల్లు బాగుంది, ఇక్కడే పడుకుందామని. ఇల్లు బాగుందా? అయితే నేనే స్వయంగా కట్టాను. బాబా, ప్రయాణం ఎప్పుడే? చంటి చంటి, అతను పొద్దున్నే కదరా వచ్చింది. అది కాదు మామయ్య, రాత్రికి బస్ లేదు కదా, మరి టాక్సీ కావాలంటే టౌన్ కెళ్ళి చెప్పాలి. ఈ రాత్రి కొండి, రేపు పొద్దునే వెళ్ళిపోతాను. సినిమాకి ఏమైనా ప్రయాణం ఉందా? నాకు నైట్ షో అలవాట్లేదు. షో ఇంకా ముక్కలు చూడలేదు. నాది మళ్ళీ కౌంట్. పద్మ పనులు ఉందండి? పడుకునుంది. ఇవాళకి మాటలు మాత్రమే బాబు. అసలు నీకు బుద్ధుందా? రాగానే చెప్పచ్చు కదా, ఇంత కష్టపడి వచ్చింది నీ చాపా చెంబు చూడడానికా? ఎందుకలా తిడుతున్నావు? అసలు నేను కొట్టాలి. ఎన్ని కళ్ళు కనొచ్చాను. నాతో
మాట్లాడడం కూర్చోవా? నువ్వు పెద్ద కవివి, నీ దగ్గర మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకు కొడుతున్నావు? సారా తాగొచ్చావా? ఏమన్నా? ఏం లేదు. ఏమన్నా? ఏం లేదు. ఏమన్నా? ఏం లేదు. నేను తాగాన. నేను తాగానటవా? అన్నను మొదలే. తాగానటవా? అన్నను. నిన్ను అన్నను మళ్ళీ అంటాను, నువ్వు తాగుబోతు తాగుబోతు తాగుబోతు. నన్ను తాగుబోతుంటావా? నిన్ను వదిలిపెట్టను. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నన్ను పిలుస్తావా? ఇంత రాత్రిపూట బస్సులే ఉండవు బాబు. నాకు అర్జెంట్ పని ఉంది, లారీ అయినా పట్టుకుని వెళ్ళిపోతాను. చంటీ చంటీ వెంకటేష్ బాబు, వెంకటేష్ బాబు, నా మాటిని బాబు. చంటపాయ్, ఇంకొకసారి నాకు గేట్లో ఎదురొచ్చావో నిన్నేం చేస్తానో తెలియదు.